హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్. అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను అండ్ మీరందరూ కూడా సూపర్ సేవి ఊపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిన్నటి వీడియోలో మేము బేగం బజార్ అండ్ చార్మినార్ వెళ్ళి స్ట్రీట్ షాపింగ్ చేసిన వ్లాగ్ని మీ అందరితోటి షేర్ చేసుకున్నాం. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అన్నది ఇవాళ వీడియోలో చూపించేస్తాను. అండ్ అలాగే మేమేం కొనుక్కున్నాము అన్నది కూడా చూపించేస్తాను. మేము ఎక్కువ షాపింగ్ అయితే చేయలేదండి, చాలా చాలా లిమిటెడ్గానే చేసాము. మేమేవైతే కొనుక్కున్నామో అవి వాటి ప్రైజెస్తో సహా చూపిస్తాను. అలాగే షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము ఎలా ఖర్చు పెడతామో అన్నది కూడా ఇవాళ వీడియోలో షేర్ చేసేస్తాను. డిన్నర్ కుకింగ్ కుకింగ్ డిన్నర్ ఇది అటు ఆడది ఇటు వేసుకోండి. చార్మినార్లో షాపింగ్ చేసిన తర్వాత అక్కడే ఆటో బుక్ చేసుకున్నామండి, ఉబర్ ఆటో బుక్ చేసుకున్నాము. అండ్ మేము ఆటోలో కూర్చున్నామే కానీ అతను ఏదో గల్లీలోకి తీసుకెళ్లారు. అండ్ ఆ గల్లీలో అంతా ట్రాఫిక్ జామ్ చూస్తున్నారు. కనీసం అక్కడి నుంచి ఇలా ముందు కదలట్లేదు అన్నమాట ఆటో. చాలాసేపు అదే ప్లేస్లో ఉండిపోయాము. అంటే ఈ కరెక్ట్గా ఇది ఏ ఏరియానో కూడా నాకు తెలియదు. అంటే మెయిన్ రోడ్ నుంచి కాకుండా ఏవో గల్లీల్లోంచి తీసుకెళ్లారన్నమాట. సో అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి ఆల్మోస్ట్ 15 మినిట్స్ అదే గల్లీలో అక్కడే ఉండిపోయాము అలాగా. అండ్ అక్కడి నుంచి ఇంటికి చేరుకునేసరికి లేట్ అయిపోయింది. సో నేను దారిలో ఉండగానే పిజ్జా ఆర్డర్ చేశాను అనమాట డిన్నర్ కోసం. ఇంకా ఇంటికి వచ్చి కుక్ చేసేంత టైం ఉండదని ఆల్రెడీ అర్థమైపోయి పిజ్జాలు ఆర్డర్ చేస్తాము. ఎందుకంటే షాపింగ్ నుంచి వచ్చి మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ చపాతి పిండి అవన్నీ కలిపి ఇదంతా చేయడానికి అస్సలు టైం లేదు. ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి 8:15 అలా అయిపోయిందండి. సో అందుకని ఇంకా ఆర్డర్ చేసేసుకొని ఈరోజు ఇంకా పిజ్జాయే మా డిన్నర్ అని అనుకున్నాము. తెచ్చిన స్టఫ్ అంతా ఇక్కడే పెట్టుకొని ఇక్కడ పిజ్జాలు పెట్టుకొని ఇవ్వండి. ఇక్కడ బీళ్ళు, ఇక్కడ మేము పిజ్జాలు తింటున్నాం. సో ఈరోజు నో కుకింగ్ డిన్నర్ నో డిన్నర్ కుకింగ్ కుకింగ్ డిన్నర్ ఇది అటు ఆడది ఇటు వేసుకోండి. ఇట్స్ పిజ్జా టైమ్. పిజ్జా చేతిలో పోటీ పట్టుకోవే చెల్లి. అండ్ హియర్ ఇస్ మై పిజ్జా. అండ్ మా అబ్బాయిలు అక్కడ పెట్టారు. ఇంత జరుగుతుంది ఒకసారి. అండ్ ఇక్కడ పిజ్జాలతో పాటు యునో వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ షార్మా. చాలా మందికి తెలిసే ఉంటుంది. మంచి రుమాలి రోటీలో చికెన్ అంతా మనకి గ్రిల్ చేసిన చికెన్ అంతా చిన్న చిన్న పీసెస్లా చేసి మనకి ఆనియన్స్ మయోనీస్ సలాడ్ ఇవన్నీ పెట్టేసి ఇలా చేస్తారన్నమాట షవర్మా. సో చెల్లికి షవర్మా తినిపిద్దామని మన హైదరాబాద్లో ఎన్ని స్పెషల్ కదా, అందుకని షవర్మా కూడా ఒకటి ఆర్డర్ చేశా. ఇది స్పెషల్లీ ఫర్ చెల్లి. షవర్మా లోపల ఇలా చికెన్ ఉంటుందన్నమాట. మొత్తం చికెన్ మయోనీస్ ఇవన్నీ వేసి మసాలా అవి సూపర్గా ఉంటుంది. సో ఎవరికైనా దొరికితే వెంటనే ట్రై చేయండి షవర్మా, చికెన్ షవర్మా. పిజ్జా షవర్మా చీస్ వీరికి సిఐడి పిచ్చే ఇద్దరికి. ఓ సిఐడి సిఐడి స్మార్ట్గా తయారవుతారు పిల్లలు. పిజ్జా కన్నా ఇది బాగుంది. అవును సీరియస్, పిజ్జా కన్నా కూడా షవర్మా చాలా టేస్టీగా ఉంది. బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాడట. నువ్వు ఆల్రెడీ తిన్నావురా ఇంతకు ముందు, మళ్ళీ తింటావా? నీకు నచ్చిందా చెల్లి? సూపర్, చాలా బాగుంది. అమ్మా హెవీగా ఉందా? బాగా కొంచెం తింటే చాలు, సగం తినే కట్మిండిపోయింది అంటుంది అది. అంత హెవీగా ఉంటుంది, మొత్తం చికెన్ తోటి సూపర్ ఉంటుంది. రైట్, డిన్నర్లు అయిపోయినాయి, అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేస్తున్నావు అనుకుంటున్నారు? ఇక్కడ చూడండి. Da-d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 a-
ఇవంతా మేము కొనుక్కొచ్చిన స్టఫ్. అండ్ ఇక్కడ ఒక బుక్ పెన్ను పెట్టుకొని అన్ని లెక్కలు కూడా రాసుకుంటున్నాం అన్నమాట. సో దట్ పోయి ఎన్ని ఇవ్వాలంటారు మధ్యలో ఇలా బుక్లో అన్ని ఖర్చులు రాసుకుంటున్నాము, దేనికి ఎంత అయింది ఏంటి అనేది. ఎందుకంటే చిల్లర చిల్లరగా ఖర్చు పెట్టేస్తాం కదా. సో యాక్చువల్గా ఎక్కడెక్కడ ఎంత ఇచ్చాము, వచ్చిన తర్వాత ఎంత మిగిలింది, ఇవన్నీ చూసుకోవాలన్నమాట. సో వెళ్ళేటప్పుడు పర్సులో ఎంత, మేము జనరల్గా మేమిద్దరం వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా ఇలా చిల్లరగా ఖర్చు పెట్టాలి అన్నప్పుడు ఒక్కళ్ళే డబ్బులు పెట్టుకుంటాం అన్నమాట. ఎంత అమౌంట్ పట్టుకెళ్తున్నాం అన్నది లెక్క చూసుకుంటాము. అండ్ వచ్చిన తర్వాత అన్నీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత ఎంత అమౌంట్ మిగిలింది అన్నది చూసుకుంటాం. అండ్ ఇక్కడ రాసుకుంటాం కాబట్టి ఎవరి ఎంత అయినాయి, దేనికి ఎంత ప్రైస్ పడింది, ఇవన్నీ ఆబ్వియస్లీ మనకు గుర్తుంటాయి కాబట్టి అవన్నీ రాసుకొని ఆ అమౌంట్ తీసేసుకుంటాం అన్నమాట. జనరల్గా మేము ఎప్పుడు ఈ షాపింగ్కి వెళ్ళినా ఇదే రూల్ ఫాలో చేస్తాము. ఎందుకంటే ఎంత అమౌంట్ ఉందో పర్సులో తెలియకపోతే ఫస్ట్, అంటే కొన్ని కొన్నిసార్లు ర్యాండమ్గా చిల్లర అది ఇది అంతా కలిపి కూడా కొంచెం ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఉంటుంది, బట్ ఎంత ఖర్చు అయింది అన్నది లెక్క తెలియదు వచ్చిన తర్వాత. సో ఇది బెస్ట్ ప్రాసెస్ అనిపిస్తుంది నాకు. అందులోనూ ఇలా ఇద్దరు ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు ఈ ప్రాసెస్ చాలా చాలా బెస్ట్ అనిపిస్తుంది. సో మేము ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా ఇదే పని చేస్తాం. సో ఇప్పుడు పంపకాలు జరుగుతున్నాయి అన్నమాట, కొనుక్కున్న స్టఫ్ పంపకాలు అండ్ డబ్బులు పంపకాలు. ఇప్పుడు లెక్క చూసుకుంటాం. ఇప్పుడు చెప్పారు చాలా వెరైటీ, 200 రూపీస్ పడింది చాలా చెప్పారు, బట్ ఇది 200 పడింది మొత్తం. బాగుంది నాకు మాట్లాడింది. అండ్ అలాగే ఒక ముక్కు బుడక తీసుకున్నాను, ఇలా చుట్టూ పర్ల్స్ తో వచ్చి ఇలా ఉందన్నమాట. ఇది 150 చెప్పారు, 100 రూపీస్కి ఇచ్చారు. ఇది స్క్రూ టైప్, ఇలా స్క్రూ తిప్పుకుంటే పెట్టుకోవచ్చు అనమాట, హోల్ అవసరం లేదు ముక్కుకి. నెక్స్ట్ ఈ బ్లాక్ బీడ్స్ ఒకటి తీసుకున్నాము, అంటే నల్ల పూసలు కాదండి, బ్లాక్ బీడ్స్ ఇలా వచ్చింది. ఒక చాందబాలి పెండెంట్ వచ్చింది స్టోన్స్ తోటి, ఇది 200కి తీసుకున్నాము. ఇద్దరం తీసుకున్నాము, ఇది చెల్లి నేను ఇద్దరము, ఇది 200 పడింది. అండ్ ఈ బ్యాంగిల్స్ ఒకటి తీసుకున్నాము, ఇవి 50 రూపీస్ పడ్డాయి, 8 బ్యాంగిల్స్. ఇది కూడా ఇద్దరం తీసుకున్నాం, ఫుల్ షైనీగా ఉండి చాలా బాగున్నాయి, 50 రూపీసే ఇది. నెక్స్ట్ ఈ నల్ల పూసలు ఒకటి తీసుకున్నానండి, ఇలాగా గోల్డ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది మొత్తం వరుసగా. ఇది 80 రూపీస్, కొంచెం అంటే నెక్ వరకే వస్తుంది అనమాట, ఇలా లాంగ్ కాకుండా నెక్కి పెట్టుకునేది. అన్ని ఇలా గోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి, 80 రూపీస్ ఇది. అండ్ అక్కడ పెద్ద థర్మోకోల్కి అన్ని ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఏవైనా 10 రూపీస్, ఏవైనా 10 రూపీస్, 10 రూపాయ అంటూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఇవి. ఇవి 10 రూపీసే, చాలా చాలా లైట్ వెయిట్ ఉంటాయి, 10 రూపీస్ ఇవి. ఇవి బ్లౌజ్కి వర్క్ చేద్దామని తీసుకున్నానండి, గోల్డ్ బీడ్స్ లైన్ ఒకటి అండ్ ఈ లీఫ్ లాంటి స్టోన్స్ లాంటివి అండ్ స్టోన్ లైన్ ఇవి తీసుకున్నాను. ఇది మొత్తం బండిల్ తీసుకున్నామండి, మొత్తం బండిల్ 300 రూపీస్ వేశారు. అండ్ సగం చెల్లికి ఇచ్చాను ఓపెన్ చేసేసి, అండ్ సగం నేను తీసుకున్నాను. ఇవన్నీ బ్లౌజ్ వర్క్ కోసం తీసుకున్నా. సో తొందరలోనే మీకు ఒక మంచి బ్లౌజ్ వర్క్ చేసే డిజైన్ కూడా షేర్ చేసేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పులు అయితే అంటించుకొని రాకుండా ఉండను కదండి. ఈ స్టైల్ ఏదో ఈసారి ఆకర్షించింది. ఈ మోడల్ ఒక్కటి కూడా లేదు నా దగ్గర, అంటే ఉన్న 30 జతల్లో ఈ మోడల్ లేదనమాట, అందుకని ఒకటి తీసుకున్నాను. ఈ చెప్పులు 200 రూపీస్ పడ్డాయి అండ్ కొంచెం షైనీ షైనీగా అలాగా ఉన్నాయి. ఏదో ట్రై చేద్దామని తీసుకున్నా, 200 రూపీస్ ఈ చెప్పులు. అండ్ ఇవి ఒకటి తీసుకున్నాను, ఇవి అమీర్పేట్లో ఇవి 500 చెప్పారండి, బట్ 400 అలా ఇస్తా అన్నారు, బట్ ఇక్కడ చెప్పడమే 300 చెప్పారు చార్మినార్లో. సో దీన్ని బట్టి నాకు అర్థమైన విషయం ఏంటంటే చార్మినార్లో చెప్పుల రేట్లు బాగా తక్కువ అమీర్పేట్తో కంపేర్ చేస్తే అని. సో సేమ్ మోడల్ అమీర్పేట్లో చార్మినార్లో అన్ని దగ్గర సేమ్ మోడల్ ఉన్నాయండి. ఇది నాకు బాగా నచ్చింది, సో అందుకని ఇవి కూడా తీసుకున్నాను నేను. ఇది నేను పుసుకున్న అమీర్పేట్లో 400 పెట్టి తీసుకున్నాను, చార్మినార్లో 300కే ఉన్నాయండి ఇవి. అండ్ ఇది ఒక డ్రెస్ తీసుకున్నానండి, ఇది ఒక ఫుల్ డ్రెస్, బేబీ పింక్. ఈ పింక్ కలర్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది, దీని దుపట్టా అండ్ ఈ పింక్ కలర్ మొత్తం. ఇలా డిజిటల్ ప్రింట్ వచ్చింది డ్రెస్ పైన అంతా కూడా, కాటన్ డ్రెస్ అండి. ఇది ఫుల్ సెట్, ఇది ప్యాంట్ పలాజో ప్యాంట్ ఇచ్చారు, ఫుల్ పెద్ద పలాజో ఉంది. అండ్ చున్నీ కూడా సేమ్ ఇదే పింక్ కలర్ చున్నీ విత్ సేమ్ డిజిటల్ ప్రింట్ అండ్ గోటాపతి బార్డర్ ఇచ్చారు. అండ్ ఇది కాటన్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఈ సెట్ 600 పడిందండి. సో మొత్తం ఫుల్ డ్రెస్ 600కి వచ్చింది. ఇది కలర్ అయితే సూపర్గా ఉంది. మా బుజ్జికన్న కోసం కొన్ని బొమ్మలు తీసుకున్నామండి, ఇవి ఏ అయినా సరే 80 రూపీస్ అని అన్నారు. సో ఈ 3 బొమ్మలు తీసుకున్నాము. నెక్స్ట్ ఇది ఒక కాటన్ టాప్, వైట్ కలర్ పైన ప్రింట్ వచ్చింది అండ్ మధ్యలో అంతా బటన్స్ వచ్చినాయి 3/4 హ్యాండ్స్ తోటి. ఇది 150 రూపీస్ పడిందండి. క్లాత్ చాలా బాగుంది.
నెక్స్ట్ ఇది ఒక క్రీమ్ కలర్ డ్రెస్, మొత్తం ఎంబ్రాయిడరీ వచ్చిందండి, థ్రెడ్ వర్కే, ఇది ప్రింట్ కాదు, మొత్తం థ్రెడ్ వర్క్. హ్యాండ్స్కి కూడా వచ్చింది. అండ్ అలాగే ప్యాంట్ కూడా ఇచ్చారు, ప్యాంట్ పలాజో ప్యాంట్ ఇచ్చి కింద కూడా ప్యాంట్కి అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చారు. ఇది 450 రూపీస్ మొత్తం సెట్. నెక్స్ట్ ఇది ఒక గ్రీన్ కలర్ టాప్ అండి, పెద్ద ఫ్లేర్ తోటి, చెస్ట్ దగ్గర అంతా ఎంబ్రాయిడరీ వచ్చి, మొత్తం చిప్ వర్క్ వచ్చి, ఎంబ్రాయిడరీ వచ్చి చాలా క్లాస్గా ఉంది. మంచి కాటన్ క్లాత్ తోటి ఉంది, పెద్ద ఫ్రిల్ తోటి. అండ్ లోపల అంతా శాటింగ్ లైనింగ్ ఇచ్చారు, టాప్ నుంచి బాటమ్ వరకు కూడా మొత్తం లైనింగ్ ఉంది. ఈ టాప్ 500. ఇది ఒక టాప్, ఇది కూడా పెద్ద బార్డర్ వచ్చి కింద ఫ్రాక్ మోడల్లో కుట్టారన్నమాట, మొత్తం డిజిటల్ ప్రింట్ వచ్చిన క్లాత్ తోటి. హ్యాండ్స్ చాలా వెరైటీగా ఫ్లఫీగా పెట్టారన్నమాట, మొత్తం ఫ్రిల్స్ పెట్టి. దీనికి కూడా మొత్తం పై నుంచి కింది వరకు కూడా మొత్తం లైనింగ్ ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్గా ఆన్లైన్లో వాటిల్లో కూడా ఈ ఫ్రాక్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ కదా, సో ఇది ఒకటి తీసుకున్నాము. ఇది ఒకటే పీస్ ఉంది, అక్కడ కలర్ ఆప్షన్స్ కూడా లేవు. సరే ఇదే నచ్చిందని ఇదే తీసుకున్నాము. ఇది 500 రూపీస్ పడింది. అండ్ కొన్ని నైట్ ప్యాంట్స్ తీసుకున్నాము. నైట్ ప్యాంట్స్ బేసిక్గా ఆన్లైన్లో కానీ ఎక్కడైనా సరే చాలా కాస్ట్ ఉంటాయి. ఇవి 150 రూపీసే పడ్డాయండి. క్లాత్ చాలా చాలా బాగుంది, అంటే బనిన్ క్లాత్ లాగా, మరీ పల్చగా లేదు, కొంచెం స్ట్రెచబుల్ క్లాత్ తోటి. పాకెట్స్ కూడా వచ్చినాయి వీటికి, రెండు ప్యాంట్స్కి పాకెట్స్ కూడా వచ్చినాయి. ఇవి ఈచ్ 150. అండ్ మా షన్ను బాబుకి కూడా ఒక రెండు బుజ్జి బుజ్జి ప్యాంట్లు తీసుకున్నాము. అండ్ పిల్లలు ఏముందండి, ఇట్టే ఎదిగిపోతారు కదా, ఎన్ని తీసుకున్నా వాళ్ళకి తక్కువే పడుతుంటాయి, రోజంతా మారుస్తూనే ఉండాలి. సో ఈ రెండు ప్యాంట్లు ఒకటి తీసుకున్నాము. అండ్ ఇది ఒక లెగ్గిన్ టైప్ ఆఫ్ ప్యాంట్ అండి, శాటన్ క్లాత్ లాగా ఫుల్ స్ట్రెచబుల్గా ఉండి, పాకెట్స్తో ఉండి, ఇలా చెక్స్ చెక్స్ వచ్చింది. ఇది ఒకటి 150. చాలా చాలా సాఫ్ట్ క్లాత్ ఉంది, సూపర్గా ఉంది, క్వాలిటీ చాలా బాగుంది 150కి. నెక్స్ట్ ఇవైతే శాటిన్, పల్చటి శాటిన్ క్లాత్తో కుట్టిన ప్యాంట్స్ అండి, మొత్తం జున్ను ముక్కల్లా ఉన్నాయి, జస్ట్ 100 రూపీసే ఇవైతే. ఇంకా ఇవైతే ఎన్ని తీసుకున్నావు అంటే 3-4 తీసుకున్నాం అనమాట, అందులో బాగున్న డిజైన్లు అన్నీ తీసుకున్నాం. నైట్ ప్యాంట్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ ఇది పలాజో ప్యాంట్ లాగా వచ్చింది, ఒకటి 100 రూపీస్ మాత్రమే. ఇంకా కొన్ని క్లిప్స్ అండ్ రబ్బర్ బ్యాండ్స్ తీసుకున్నాము, ఇవి ఏవైనా 10 రూపీసేనండి. మామూలుగా ఫ్యాన్సీ షాప్లో అన్నీ 20-30 అంటూ ఉంటారు, అక్కడ ఏవైనా 10 రూపీసే. నెక్స్ట్ ఇవి ఒక చెప్పులు తీసుకున్నామండి, ఇవి చెల్లి కోసం తీసుకున్నాయి, ఇవి కూడా 200 పడ్డాయి. అండ్ చాలా రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయొచ్చు, కంఫర్టబుల్గా కూడా ఉన్నాయి. అండ్ వీటితో పాటు చెల్లి ఈ షూ ఒకటి తీసుకుంది, ఇవి చెల్లి అమీర్పేటలో తీసుకుందండి 200కి. ఇవే షూస్ చార్మినార్లో 150కే అమ్ముతున్నారు. అండ్ షన్ను బాబుకి జస్ట్ ఇంట్లో వేయడానికి అన్నట్టుగా ఇలా చిన్న చిన్న షార్ట్స్ తీసుకున్నాము, ఇవి 100 రూపీస్కి 6 ఇచ్చారు. సో బాగా ఎక్కువగా అయితే ఏమీ షాపింగ్ చేయలేదండి, జస్ట్ స్ట్రీట్ షాపింగ్ అంటే మనం మాకు ఏ కళ్ళకి ఏ కనిపిస్తే అవి తీసుకున్నాం అన్నమాట. సో పెద్దగా అయితే ఏమీ కొనలేదు, మాకు నచ్చిన కొన్ని చిన్న చిన్నవి ఇట్లాంటివే తీసుకున్నామని నేను. ఇప్పటికే చాలా లేట్ అయింది, ఇంకా పిల్లలు కూడా ఇప్పుడే పడుకోమని పంపిస్తున్నాను, సో అందరు పడుకుంటున్నారు. గుడ్ నైట్ సాకిత్ సామెత్, గుడ్ నైట్, గుడ్ నైట్. సో వాళ్ళని పంపించేసి ఇప్పుడు ఇవన్నీ మేము చూసుకొని మేము కూడా పడుకుంటాం. సరే మా లెక్కలు అన్నీ చూసుకొని పడుకుంటాం, సో మీరు కూడా పడుకోండి. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో, టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.